అయోధ్య రామమందిరం భూమి పూజకు సంబంధించి నిజంగా అది ఒక అతిపెద్ద చారిత్రాత్మక ఘట్టమే అని అనుకోవాలి అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే దాన్ని కూడా అడ్డుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం మొదలుపెట్టిందా దాన్ని అడ్డుపెట్టుకొని కూడా రాజకీయం చేయాలని చూసిందా అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న దానికి కారణం ఏంటి అంటే ఎస్వీబీసీలో ఎందుకు ఆ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రేక్షకులకు చూపించలేదు అనేది లైవ్ టెలికాస్ట్ ఎందుకు చేయలేదు అనేది ప్రధానంగా లేవనెత్తిన అంశం ఓకే అంటే ఇటువంటి అంశాలు లేవనెత్తనలో తప్పేం లేదు మంచి పాయింటే రేజ్ చేశారని అందరూ అనుకున్నారు ఎందుకంటే నిజంగా చాలా అంత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక ఆధ్యాత్మిక ఛానల్లో ప్రారంభం ఎందుకు చూపించలేదు ఆ ప్రారంభోత్సవాన్ని అనేది నిజంగా ఒక అతిపెద్ద డౌటే కాకపోతే దాని వెనకాల కారణం అని తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా జరిగింది అని రకరకాల కామెంట్స్ రకరకాల ఎలిగేషన్స్ ఇమీడియట్గా లేవనెత్తాడు అంటే ఓకే ఇక్కడ దీన్ని రాజకీయ వివాదంగా చూడడం కంటే అసలు ఎందుకు చేయలేదు ఆ సాధ్యాసాధ్యాలు ఏంటని తెలుసుకోవడంలో తప్పేమలేదు కానీ ముందే రాజకీయ దుమారం లేపాడు ఓకే దానికి కూడా ఒక అంటే ఓకే ఆల్రెడీ వివాదం అయితే స్టార్ట్ చేసేశారు వైరల్ చేసేసారు దాన్ని తర్వాత దాని మీద ఎటువంటి సమాధానం వచ్చింది అనే దాని మీదే మళ్ళీ ఎవరో మాట్లాడరు అసలు విషయం ఏంటి అంటే టీటీడీ క్లారిటీ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇమీడియట్గా దాని మీద స్పందించారు ఎందుకంటే ఇందులో జగన్ గారి ప్రభుత్వం లేదంటే టీటీడీఓ ఇందులో రాజకీయం చేయదు పాజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రసారం చేయాలనే చూస్తారు కాకపోతే ఏంటి అంటే తిరుమలలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు శ్రీవారి కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని స్వి బిసి లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తారు చాలామంది. ప్రేక్షకులు కూడా ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉంటారు ఆ టైంలో వేరే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయరు అయితే ఇక్కడ కూడా ఇదే సమయానికి అంటే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు శ్రీవారి కల్లో కళ్యాణోత్సవం జరుగుద్ది తిరుమలలో దాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారు ఇక్కడ ఇది కూడా అయోధ్యలో కూడా అదే సమయానికి పన్నెండు గంటల ముప్పై నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్యలో అదే టైంలో జరగడం అందుకే ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ఇవ్వడం సాధ్యం కాలేదు అనేది క్లారిటీ ఇచ్చారు టీటీడీ నుంచి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు సో ఇది ముందే తెలుసుకుని ఒకవేళ ఏం జరిగింది ఏంటి అని ఇంత వివాదం చేయకుండా ఉంటే బాగుండేది కాకపోతే టీ ఎప్పుడైతే టీటీడీ మీద ఈ అభియోగం వేశారో వెంటనే ఇమీడియట్గా స్పందించి చెప్పారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి విషయాన్ని ఎందుకు ఇలాగా రాజకీయం చేయడం సాధ్యాసాధ్యాలు ఒకసారి పరిశీలించాలి అసలు ఏం జరిగిందో ఏంటో అని ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్ కవర్ చేసినాయి ఓకే ఎస్ఈబీసీలో ఒకవేళ వేరే సమయంలో ఉండుంటే కనుక కవర్ చేయకపోతే అక్కడ ఒక పాయింట్ రేజ్ చేసినా ఓకే అంటే ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉనికి చాటుకోవాల్సిన సందర్భంలో ప్రతి టైంలో కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించేసుకొని ఏదో రకంగా వైసీపీని ఇరుకుని పెట్టడమే లక్ష్యంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయింది అందుకే ఈ రకంగా చేసిందనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కలుద్దామని చూస్తున్నారు చంద్రబాబు గారు కూడా మోడీ గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కలిసి నడవడానికి సిద్ధమవుతున్నారు ఎన్నికల కన్నా ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకురాడు ఇలాంటి విమర్శలు చేయడం అటువంటి వార్తలకు కాస్త నిజమని నిరూపించే ప్రయత్నాలు చేసినట్లు అవుతుంది ఒకసారి ఆలోచించుకోవాలనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి